సరే ఇది కాక ఇప్పుడు రామకృష్ణుడు గారు ఏమిటి అసలు తను మాట్లాడుతుండేది వైకాపా పాలనలో పదో స్థానానికి దిగజారిందంట ఏం దిగజారిందో చూద్దాము సార్ ఆయన దిగజారు ఏమిటిదండి ఇది ఇది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 ఇది ఎవరు ఇచ్చేది ఇది ఇది ఇచ్చేది నీతి ఆయోగ్ వాళ్ళు చేసిన సర్వే ఏమి సర్వే అని చెప్పి చూస్తే ఇది ప్రధానంగా కొత్తతనం కానీ వినూత్నత కానీ చదువు కాలేజీ స్థాయి నుంచి వ్యాపారము పరిశ్రమ స్థాయి వరకు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రము పోలికలు అని చెప్పి ఒక సర్వే ఈ సర్వేను ఏ విధంగా ఇది రెండు రకాలుగా ఉంది ఒకటి ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణము ఈ వినూత్నత కానీ కొత్తతనానికి కానీ కొత్త ఏదన్నా పదార్థాన్ని కానీ కొత్త పరిశ్రమకు సంబంధించినది కనిపెట్టేదానికి పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో అనేది ఒకటి కండ్యూసివ్నెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ రెండవది మరి ఈ కొత్తతనాన్ని వాస్తవానికి అమలు పరుస్తున్నారో లేదా రాష్ట్రంలో అమలు అవుతున్నాయో లేదనేది ఒకటి దానికి రెండు రకాల ఇండికేటర్స్ తీసుకున్నారు ఒకటి ఎనేబులర్స్ ఒకటి పర్ఫార్మెన్స్ ఏమిటి ఎనేబులర్ ఏ పరిస్థితి అయితే మనకు ఈ కొత్తతనాన్ని వచ్చేదానికి రాష్ట్రంలో ఉన్నాయా పర్ఫార్మర్స్ అంటే ఆ కొత్తతనం అనేది వాస్తవానికి అక్కడ అమలవుతుందా లేదా అనేది దానికి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ హాస్ ఫాలన్ టు 10th ర్యాంక్ అంటున్నాడు ఆయన రామకృష్ణుడు గారు ఎక్కడి నుంచి అంటే ఫాలన్ అంటే ఎక్కడి నుంచి ఫాలు మనము ఎక్కడన్నా ఒక స్థానంలో ఉంటే అక్కడి నుంచి దిగితే పడినట్లు ఎక్కితే పెరిగినట్లు అసలు ఇది మొదటిసారి వచ్చేది ఇది ర్యాంకింగ్ మొదటిసారి వచ్చిన ర్యాంకింగ్ కు పడడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంత మాట మార్చడం చూడండి మొట్టమొదటిసారిగా 2019లో ఇది చేస్తున్నారు సో పడడం ఎక్కడి నుంచి వచ్చా పెరగడం ఎక్కడి నుంచి వచ్చా దాంట్లో ఏమి వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏమేముంది ఏపీ స్కోర్డ్ హై అంటే మనకు వచ్చిన స్కోరు ఏదైతే స్కోర్ కార్డులో ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ వచ్చింది ఎక్కడెక్కడ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నున్నాయి ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారనే దాంట్లో మనం ఎక్కువ ఉన్నాం ప్యూపుల్ టు టీచర్ రేషియో అంటే టీచర్కు విద్యార్థులకు రేషియో బాగున్నాము హయ్యర్ ఎడ్యుకేషన్లో బాగున్నాము ఏపీ స్కోర్డ్ పూర్లీ ఎక్కడ మనము తక్కువలో ఉండేది ఎక్కడ పిహెచ్డి ప్రోగ్రామ్స్లో తక్కువలో ఉండాము మరి ఏదైనా కానీ సాంకేతికత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణంకు సంబంధించిన దాంట్లో మనం తక్కువ ఉన్నాము ఇది వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్ అమంగ్ ద పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ర్యాంక్ 10 ద స్టేట్ పర్ఫార్మ్ పూర్లీ ఇన్ బోత్ నాలెడ్జ్ అవుట్పుట్ అండ్ నాలెడ్జ్ డిఫ్యూజన్ ఏదైతే మనకున్న పరిజ్ఞానం ఉందో అది వాస్తవానికి అమలు లేకొచ్చే దాంట్లో మాత్రం తక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే అర్థమేమి మనము ఫస్ట్ ఎనేబులర్స్ అనేది ఏదైతే ఉందో చదువులు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంది కానీ ఆ చదువు దాన్ని మళ్ళా శాస్త్రీయంగా దాన్ని రీసెర్చ్లో పూరుగుండాం అండ్ దాంతోపాటు అది వాస్తవానికి పరిశ్రమ అనే దానికి మారే దాంట్లో మనం పూరుగుండామని అంటే దీనివల్ల క్లియర్గా అర్థం ఏమవుతుంది మనకిక్కడే కానీ ఈ ఐటమ్స్ అన్ని కూడా చూసినట్లయితే ఎనేబులర్స్లో ఏమేమి ఉన్నాయి ఒకటి హ్యూమన్ క్యాపిటల్ ఒకటి ఇన్వెస్ట్మెంటు ఒకటి నాలెడ్జ్ వర్కర్స్ ఒకటి బిజినెస్ ఎన్వైర్మెంటు ఒకటి సేఫ్టీ అండ్ లీగల్ ఎన్వైర్మెంటు ఇప్పుడు ఈ ఐదు చూసినట్లయితే హ్యూమన్ క్యాపిటల్లో సబ్సెక్టర్స్ ఏమేమి అంటే వీళ్ళు ఒక మార్కులు వేసేటప్పుడు ఈ ఇండికేటర్స్ను పట్టి మార్కులు వేస్తున్నారన్నమాట ఈ రాష్ట్రానికి ఎంత వచ్చినాయి ఆ రాష్ట్రానికి ఎంత వచ్చినాయని హ్యూమన్ క్యాపిటల్లో ఏమేమి ఉన్నాయి పర్సంటేజ్ ఆఫ్ స్కూల్స్ విత్ ఐసీటీ ల్యాబ్స్ అంటే మనకు ఎన్ని స్కూళ్లలో మనకు కమ్యూనికేషన్ టెక్నాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు ఎన్రోల్మెంట్ ఇన్ పిహెచ్డి ఎంతమంది డాక్టరేట్ కోర్సు చేరుకున్నారు నాక్ అక్రిడిషన్ నాక్ ఏదైతే ఉందో అక్రిడిషన్ ఎంతమంది ఆల్ ఇండియా సర్వేలో ఏమొచ్చినాయి ఆ స్కూల్స్కు కాలేజీలకు ఏం గ్రేడ్లు వచ్చినాయి ప్యూపుల్ టీచర్ రేషియో అంటే ఎంతమంది టీచర్లకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు పర్సంటేజ్ ఆఫ్ కాలేజెస్ కనెక్టెడ్ త్రూ ఎన్ఎంఐసిటీ ఏ దానిలకు కాలేజీలకు నేషనల్ మిషన్ ఇన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ సో ఇవన్నీ కూడా నాకు తెలియక అడుగుతాను యనమల రామకృష్ణుడు గారు మీరు ఇన్ని సంవత్సరాలకు ఇవన్నీ 3 నెలల్లో చేసేటవా అంటే కాలేజీలు స్థాపించేది 3 నెలల్లో చేసేటవా అంటే కాలేజీలలో పిహెచ్డి కోర్సులు పెట్టేది 3 నెలల్లో చేసేటవా అంటే కాలేజీలలో ల్యాబులు పెట్టేది 3 నెలల్లో చేర్చేటివే ఏం మాట్లాడుతున్నారండి అసలు
అంటే ఎంత మిస్లీడింగ్ మిస్చిఫ్, దీన్ని మిస్చిఫ్ అంటారు యాక్చువల్ గా, ఎంత మిస్లీడింగ్ గా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి గురించి అంటే ఇవన్నీ కూడా ఈ ఇండికేటర్స్ ను బట్టి మార్కులు వేసినారనమాట రాష్ట్రాలకు. ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ డీల్స్ అంటే కొత్త పరిశ్రమకు పెట్టుబడి డీల్స్, అది మూడు నెలల్లో చేసేటవే. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ హైయర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ప్రభుత్వము పై చదువులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కు పెట్టుబడి పెట్టడం మూడు నెలల్లో చేసేది. ఇది ఎక్స్పెండిచర్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సాంకేతికత మరి సైన్స్ మీద మరి మూడు నెలల్లో చేసేది. ప్రైవేట్ ఆర్ఎండి యూనిట్స్ మూడు నెలల్లో చేస్తారా ఇవన్నీ. నాలెడ్జ్ వర్కర్స్, నంబర్ ఆఫ్ ఎన్జిఓస్ మూడు నెలల్లో ఎక్కడైనా అవుతాయా? ఎన్జిఓస్, ఆర్ఎండి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా కానీ మూడు నాలుగు నెలల్లో అవుతాయా? బిజినెస్ ఎన్వైర్మెంట్, నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూడు నాలుగు నెలల్లో ఎక్కడ వీలవుతుందా? నంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్న పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎక్కడే కానీ మూడు నెలల్లో వీలవుతాయా? నంబర్ ఆఫ్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అన్నిటికి కలిసి కంబైన్డ్ గా ఉండే ఫెసిలిటీ సెంటర్స్ ఏం మాట్లాడుతున్నారండి? నాకైతే ఆశ్చర్యంగా ఉంది, ఇంత మిస్లీడింగ్ ఎట్లా మాట్లాడగలుగుతారని. దాని తర్వాత పర్ఫార్మెన్స్, నాలెడ్జ్ అవుట్పుట్, నాలెడ్జ్ అవుట్పుట్లు ఏమని అడుగుతున్నారు, ఏమేమి ఇండికేటర్స్ తీసుకున్నారు వాళ్ళు అసెస్మెంట్ చేసి మార్కులు వేసే తప్పుడు. పేటెంట్స్ ఫైల్ ఫ్రమ్ ద స్టేట్, ఈ రాష్ట్రం నుంచి కొత్త ఏదైనా వస్తువు కనిపెట్టినామని చెప్పి పేటెంట్ ఫైల్ చేసినాం, ఇది ఎక్కడైనా కానీ మూడు నాలుగు నెలల్లో జరిగేదేనా? ఇండస్ట్రియల్ డిజైన్స్ బై ఆరిజిన్ అంటే ఇక్కడ ఏమన్నా కొత్త రకమైన డిజైన్ కనిపెట్టినారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మూడు నాలుగు నెలల్లో ఎవరైనా కనిపెట్టగలుగుతారు డిజైన్స్? నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, రాసిన పుస్తకాలు మూడు నాలుగు నెలల్లో ఎక్కడన్నా చేయగలుగుతారు? దీంట్లో ఒక్కటి కూడా అంటే ఏడు ఇండికేటర్లు, అండ్ ఏడు ఇండికేటర్లలో యావరేజ్ గా అన్ని లెక్కేస్తే ఇంచుమించు 30 సబ్ ఇండికేటర్లలో ఒక్కటి కూడా మూడు నాలుగు నెలల్లో చేసేది లేదు. ఇవన్నీ కూడా యాక్చువల్ గా నిజం చెప్పాలంటే మొదటి భాగం ఎనేబులర్స్ అంటే చదువు కానీ కాలేజీలు కానీ ఆ సిస్టమ్ అంతా కూడా మినిమం 10 సంవత్సరాల నుంచి చేయాల్సిన అసెస్మెంట్. నెక్స్ట్ పర్ఫార్మర్స్ అంటే ఆ ఏదైతే మన దగ్గర వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మనం పరిశ్రమ గాని కొత్త తనాన్ని కొత్త వస్తువును కనిపెట్టే దానికి వాడాలంటే మినిమం 5 ఏళ్ళు పట్టాలి. అంటే గత 10 సంవత్సరాలను బట్టి మనం ఒక అసెస్మెంట్ చేయాలా, గత 5 సంవత్సరాలను బట్టి మనం రెండో అసెస్మెంట్ చేయాలా? ఆడ రిపోర్ట్ ఏమంటుంది, గత 5 సంవత్సరాల్లో ఇంతవరకు పరిశ్రమ అనేది పెద్ద రాలేదు అని. పరిశ్రమ రాలేదు అంటే ఒక పక్క వాళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వైజాగ్ లో సమ్మిట్, వైజాగ్ లో మేము పెట్టినాము, కోట్లాది రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, కోట్లాది రూపాయలు పెట్టుబడుల పాటు కోట్లాది రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన సంఖ్య ఎంతుందంటే భారతదేశంలో ఉండే జనం కంటే ఎక్కువ సంఖ్య చెప్పినారు వాళ్ళు వాస్తవాన్ని. కానీ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమంటుంది, కాలేజీలు ఉన్నాయి, పిల్లోళ్ళు బాగానే ఉండారు, టీచర్లు బాగానే ఉండారు, కానీ ఆ తెలివిని వస్తువు కనిపెట్టడంలో ఇన్నోవేషన్ లేక మారలేదు అని అంటుంది. అంటే ఎవరు దీనికి బాధ్యత? క్లియర్ కట్ గా సార్ శ్రీ యనమల రామకృష్ణ గారు మీరండి బాధ్యత. 5 సంవత్సరాల్లో మీరేం చేయలేదని రిపోర్ట్ చెప్తా ఉంది. మీరు పూర్తి రిపోర్ట్ చదవనట్లేరు, పూర్తి రిపోర్ట్ చదివితే మీకే అర్థమవుతుంది. అసలు బిజినెస్ ఎన్వైర్మెంట్ ఏమంటుంది ఇక్కడ, బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అది దాంట్లో ఏపీ సరిగా లేదు అంటున్నారు. ఎందుకుంటుందండి, ఏ విధంగా ఉంటుంది? మీరు చేసినది ఏముంది, ఇన్సెంటివ్స్, రాయితీలు ఏమిచ్చినారు మీరు చెప్తా. 2014-15లో మాత్రము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 2,000 కోట్లు ఇచ్చేసినారు రాయితీలు. అది ఎందుకు ఇచ్చినారో వాళ్లకు తెలుసు, అందరికి తెలుసు. సడన్ గా ఏర్పాటైన వెంటనే పాత రాయితీలు ఇచ్చేసినారు, ఎందుకు ఇచ్చినారనే తెలుసు. 2015-16 చూస్తే 290 కోట్లు మాత్రమే రాయితీలకు బడ్జెట్ లో పెట్టి వాళ్ళు ఇచ్చిన 26 కోట్లు మాత్రమే, ఓన్లీ 26 కోట్లు ఇచ్చినారు. 2016-17 292 కోట్లు మాత్రమే వాళ్ళు ఇచ్చిండేది, బడ్జెట్లు ఎంత పెట్టినారు, 470. 2017-18లో 740 కోట్లు ఇచ్చినారు, బడ్జెట్ లో పెట్టినది ఓన్లీ 976. 2018-19 ఎలక్షన్ ఇయర్ కాబట్టి 3,500 కోట్లు పెట్టి 740 మాత్రమే ఇచ్చినారు. అంటే మీరు ఇన్సెంటివ్స్ ఇలా, పరిశ్రమకు రావాల్సిన రాయితీలు ఇలా, మొత్తం రాయితీల లిస్ట్ అంతా పెండింగ్ పెట్టి మా తల మీద పెట్టి మీరు వెళ్ళిపోయినారు లక్షణంగా. ఈ రోజు ఆ రాయితీలు రాలేదు, రాయితీలు ఇచ్చినదా ఇయన్ దాని వలన పరిశ్రమ అనేది వీక్ ఉందని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. మళ్ళీ దానికేమండి మీ సమాధానం? ఈ రోజు ఒక ఉదాహరణ చెప్తాను, హెచ్ఎన్జి హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ అని చెప్పి గాజు గ్లాస్ తయారు చేసే సంస్థ ఉంది. వాళ్ళు వచ్చినారు సార్ మాకు రాయల్టీ రాలేదని చెప్పి. ఏది ఎప్పటి నుంచి రాయలేదంటే 2015-16 నుంచి, ఈ రోజు లెక్కేస్తే 45 కోట్లు రాయితీలు వాళ్ళు రావాలి 2015-16 నుంచి. దీనికి కూడా మేమేనండి కారకులు, రామకృష్ణుడు గారు మాకు తెలియక అడుగుతాము. అసలు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఇది కాక నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఏమని చెప్తా ఉంది, తెలంగాణతో పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ
బాగా కనపడుతుంది. ఎందుకు బాగుంది అని క్లియర్ గా రాసినారు. ఎందుకు బాగుందంటే హైదరాబాద్ అనే గొప్ప నగరం అక్కడ ఉంది. గొప్ప నగరం ఉంది కాబట్టి అక్కడ పరిశ్రమ అనేది ఏర్పడింది. పరిశ్రమ అనేది ఉంది కాబట్టి ఆ పరిశ్రమలో ఎవరైతే ఇన్నోవేటివ్నెస్ కొత్తతనం ఉందో వినూత్నత ఉందో చేసుకుంటే దానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వెరీ క్లియర్ గా చెప్తున్నారు. దాని తర్వాత ఇంకేమన్నారు వాళ్ళు, అమంగ్స్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్ ఫర్ లో పర్ఫార్మింగ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ద స్టేట్ ఓవర్ పర్ఫార్మ్స్ రిలేటివ్ టు ఇట్స్ పియర్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనేబుల్. అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో, కాలేజీలు కానీ, టీచర్లు కానీ, విద్యార్థులు కానీ అవన్నీ ఉన్నాయి, కానీ దాన్ని పరిశ్రమలోకి మార్చే దాంట్లో మాత్రం విఫలమైంది. అంటే ఎనేబులర్స్ లో బాగుంది కానీ పర్ఫార్మర్స్ లో వెనకాల పడిపోయిందని చెప్పి రిపోర్ట్లో ఉంది. ఇది వెరీ క్లియర్ గా దీన్ని చూసి ఏమని మనకు అర్థమయ్యేది, దీనికి అర్థమయ్యేది ఏమంటే ప్యూర్లీ గత 10 నుంచి 20 సంవత్సరాలు ఏదైతే కాలేజీలు కానీ, మన చదువులు కానీ, మన టీచర్లు కానీ, స్టూడెంట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ కాలేజీల ద్వారా వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లో ఆ చదువు ద్వారా వచ్చిన వినూత్నత కానీ, చదువు ద్వారా వచ్చిన కొత్తతనం కానీ, ఒక ఏదైనా కానీ ఒక వస్తువును కానీ పదార్థాన్ని కానీ తయారు చేసే తెలివితేటల్లో విఫలమైంది. పరిశ్రమ వాస్తవానికి స్థాపించడంలో విఫలమైంది అనేది ఈ రిపోర్ట్ సారాంశం. అది చెప్పకుండా వెనకాలికి పడిపోయింది, ఏదో జరిగిపోయింది, ఎంత మిస్లీడింగ్. దీన్ని మిస్చిఫ్ అంటారు, దీనికి చిన్నపిల్లలు మిస్చిఫ్ చేస్తారు చూడండి, అట్లా మిస్చిఫ్ అంటారు దీన్ని. నెక్స్ట్ అదే రిపోర్ట్లో ఇంకోటి కూడా ఉంది, ఏమని, ఎస్డిజి ఇండియా ఇండెక్స్. ఏమది ఎస్డిజి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే ఏదైతే స్థిరమైన అభివృద్ది లక్ష్యాలుంటాయో, 2015 సంవత్సరంలో 193 దేశాలంతా కలిసి ఒక 17 రకాల ఏవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి మొత్తం అన్ని దేశాలకు కలిసి ప్రపంచానికంతా ఇవి మనకు ఇది ఒక లక్ష్యంగా ఉండాలి అని చెప్పి తయారు చేసినారనమాట. ఏమి? స్థిరమైన అభివృద్ది లక్ష్యాలు. ఆ 17లో వాళ్ళు ఇచ్చినారు, నీతి ఆయోగ్ అదే రిపోర్ట్లోనే ఇచ్చింది. బహుశా రామకృష్ణుడు గారు ఇది చదివినట్లేరు, ఆ ఒక్క హెడ్లైన్ చూసుకుని ఏదో ఒక మాట చెప్పేసి పోతే నమ్ముతారులే నన్ను అనుకున్నట్టున్నారు. అది కూడా చదువుతా. ఏం తెలిసినా దాంట్లో అన్ని రకాలుగా ఏపీ బానే ఉంది. వెనకాల పడిన చోట నేను చెప్తా ఎక్కడంటే, గోల్ నంబర్ టూ జీరో హంగర్. అంటే ఏదైతే లక్ష్యం, 2వ లక్ష్యం ఉందో, ఆకలి ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆకలి లేకుండా బ్రతకాలనే దాంట్లో మనం ఎన్నో ర్యాంకులు ఉన్నాం తెలిసిన, మనం దాంట్లో 17వ ర్యాంకులు ఉన్నాం. భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో 17వ ర్యాంకులు ఉన్నాం. ఈరోజు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఈ లక్ష్యం సాధించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎక్కడైతే మనకు బియ్యం సప్లై ఉందో ఆ బియ్యం తినడం లేదు, ఫెయిర్ ట్రేడ్ షాప్ ద్వారా వచ్చే బియ్యం అది మళ్ళీ స్మగ్లింగ్ మార్కెట్ లేకపోతుంది, అట్లా కాకుండా తినగలిగిన మంచి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్యాక్డ్ రూపంలో సంచులు ప్యాక్ చేసి డోర్ డెలివరీ కింద శ్రీకాకుళంలో ఇవ్వడం జరిగింది. వచ్చే మార్చి ఏప్రిల్ కంతా కంప్లీట్ రాష్ట్రంలో ఇవ్వబోతుంది. ఇది క్లియర్ గా చెప్తున్నాం. 17వ ర్యాంకులు ఉన్నాం కాబట్టి ఆ 17వ ర్యాంకు నుంచి ముందుకు రావాలని. రెండో చోట, ఇంకొక చోట మనం గోల్ నంబర్ 6 లక్ష్యం, 6వ లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో 16వ ర్యాంకులు ఉన్నాం. ఏది 6వ లక్ష్యము? వాటర్ అండ్ శానిటేషన్, మంచినీటి సరఫరా గాని మన శానిటేషన్ గాని ఏదైతే దాంట్లో మనము ఎన్నో ర్యాంకులు ఉన్నాం, మనము 16వ ర్యాంకులు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 16వ ర్యాంకులో ఉన్నందు వలనే ఈ రోజు మనం వాటర్ గ్రిడ్ అనేది, ఈ గవర్నమెంట్ వాటర్ గ్రిడ్ అనేది టేకప్ చేయాలా, రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి డోర్ డెలివరీగా ఒక మంచినీటి సరఫరా జరగాల, కరెక్ట్ గా ఏదేదో మురికి కాలువల వ్యవస్థ ఉందో కరెక్ట్ గా చేయాలనేది అందుకోసమే టేకప్ చేసినది. నెక్స్ట్ గోల్ నంబర్ 9 20వ ర్యాంకులు ఉన్నాం, 20వ స్థానంలో. ఏంది గోల్ నంబర్ 9 అని చూస్తే, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదే పరిశ్రమ ఏదైతే యనమల రామకృష్ణ గారు బ్రహ్మాండంగా మేము ఉన్నాము కాబట్టి బ్రహ్మాండంగా మీరు వచ్చిన తర్వాత 3 నెలల్లోనే పడిపోయినామని చెప్తున్నారో, భారతదేశంలో మనము 20వ ర్యాంకులు ఉన్నాం. ఈ 20వ ర్యాంకులు ఉన్నామని తెలుసు కాబట్టే ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనము కొత్తగా ఒక కొత్త పాలసీ వచ్చి పరిశ్రమలు వాళ్ల మాదిరి నచ్చని చోట వచ్చి పెట్టండి అని చెప్పే బదులు అందరికి ఆమోదయోగ్యమైన చోట, వాళ్ళకు అవసరం ఉండే చోట, మొత్తం రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడక్కడక్కడ క్లస్టర్స్ పెట్టి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చెందాలని చెప్పి ప్లాన్ చేసినది దీనికోసమే. నెక్స్ట్ గోల్ నంబర్ 10 14వ స్థానంలో ఉన్నాం. ఏం గోల్ నంబర్ 10? రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే అసమానత్వం అనేది ఉండకూడదని, అసమానత్వం ఉండకూడదు కాబట్టే ఈ ప్రభుత్వము రాష్ట్రం అంతా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశలో అడుగులు వేస్తూ ఉండేది. గోల్ నంబర్ 11 26వ స్థానంలో ఉన్నాం.
ఏమది గోల్ నెంబర్ 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. మా అంత బ్రహ్మాండంగా పరిపాలన ఎవరు చేయలే అని చెప్తారు కదా. గొప్ప గొప్ప నగరాలు నిర్మించినారంట, సింగపూర్ వచ్చిందంట, హాంకాంగ్ వచ్చిందంట, అన్ని ఎంతసేపు మనము ఆ గ్రాఫిక్స్ చూసుకుంటూ మనం ఏదో వచ్చేసింది అనుకున్నాం. ఎక్కడున్నాం మనం? 26వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో, 26వ స్థానంలో ఉన్నాం. అంటే నార్త్ ఈస్ట్ కూడా మనకంటే ఇంకా ముందరుంది. ఇది చూసుకున్నారు లేదో రామకృష్ణుడు గారు ఏదో మాట్లాడుతున్నారు. గోల్ నెంబర్ 15 మనం 14వ స్థానంలో ఉన్నాం. ఏమది? లైఫ్ ఆన్ ల్యాండ్. అంటే ఎక్కడే గాని మనకు అరణ్యం గాని మనం బ్రతికే పరిస్థితులు పరిసరాలన్నీ కూడా మనకు బాగుండాలని చెప్పి దానికోసమే ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం పాటు పడతా ఉంటే వాళ్ళు ఏదో 10వ స్థానంకు పడిపోయినామంట. ఎక్కడి నుంచి? అసలు లేనేలేదే, లేని చోట ఎక్కడి నుంచి ఎక్కడికి పడినారో మాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా ఇంత మిస్చిఫస్ గా వీళ్ళు చేస్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మామూలు మనుషులు ఎవరో వచ్చి మాట్లాడినారు పెట్టినారంటే వేరే విషయం, ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చొని కేవలం ఎవరు మేము ఏం చెప్తే అది వింటారు అన్నట్లు. ఇది కాక దీనికి నడిషన్ మళ్ళా ఇంకోటి, వాళ్ళకు ఎవరో ఒక ఆయన అధికార ప్రతినిధి ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మధ్య మధ్యలో వస్తుంటాడు, ఏదో చెప్తుంటాడు, పోతుంటాడు, ఏదో అకౌంటెంట్ అనుకుంటా ఆయన ఏం చెప్పినాడు, ఆయన పేరు ఏదో మర్చిపోతున్నా. కాదబ్బా, మాతో స్టార్ట్ అయితే చూడండి, బలరాం గారు ఆయన మాల్యాద్ర ఆయన ఆయన ఇచ్చినాడు, ఆయన ఇచ్చిన దానికి కూడా సమాధానం చెప్పేస్తా. ఆయన ఏమంటాడు సార్, మొన్న ఏదో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత నాకు 5 ప్రశ్నలు అంటే 5 ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తే ఆడికి పని అయిపోతుంది. ఏది? పర్చేజ్ ఆఫ్ హై కాస్ట్ థర్మల్ ఎనర్జీ మనము కర్ణాటక నుంచి 11.68 రూపాయలకు కొన్నామంట, చాలా ఎక్కువ కొన్నామంట, వాళ్ళు బాగా తక్కువ కొంటున్నారంట. చూడండి ఎంత మిస్చిఫస్ ఉందో. అది ఏంది? అది కుడిగి అనే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. ఇది ఎక్కడ? బసవన బాగేవాడి తాలూకా ఆఫ్ బిజాపూర్ జిల్లా కర్ణాటకలో ఎన్టీపీసీకి సంబంధించిన బొగ్గుతో తయారయ్యే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు. ఇది ఎప్పుడు అసలు అంటే ఏపీఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఎప్పుడు మనకిచ్చిండేది? 2018లో అక్టోబర్ నవంబర్ 2018లో కుడిగి నుంచి 360 మెగావాట్లు అంటే 2,681 మిలియన్ యూనిట్స్ పర్ ఇయర్ 360 మెగావాట్లు మనం కొంటామని చెప్పి ఏపీఆర్సీకి మనమే ఫైల్ చేసినాం. మనమేంటి ఎవరు? అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్లే టీడీపీ ప్రభుత్వమే 2018-19లో 360 మెగావాట్లు కొనే బదులు తగ్గించేసి 15% కూడా కొనకుండా కూర్చుంది. ఎందుకు 15% కూడా కొనకుండా కూర్చుంది? ఎందుకంటే ఈ అనవసరమైన ఈ మస్ట్ ఖచ్చితంగా కొనాల్సిందే అన్న ఈ ఏమంటారు మన విండ్ పవర్, వాయు విద్యుత్తు, వాయు విద్యుత్తు ద్వారా కొనాల్సిన అవసరం ఉంది. ఎక్కువ రేటు కొనే పరిస్థితుల్లో వీళ్ళు పీపీఎల్ ఎంటర్ అయ్యి ఆల్రెడీ కమిట్మెంట్ అయిన చోట కొనకుండా ఉన్నందుకు ఫిక్స్డ్ కాస్ట్ పెరిగిపోయినందుకు 11 రూపాయలు పడింది. అంటే ఎవరిది ఇది? 2018-19లో మీరు ఎంటర్ అవుతుంది, 360 మెగావాట్లు కొంటామని మీరు చెప్తుంది, 15% మాత్రమే కొనుక్కుంటా 2018-19లో మీరు వచ్చి ఈరోజు సడన్ గా ఎందుకు పెరిగింది కాస్ట్? ఎందుకు పెరిగింది అంటే కేవలం ఫిక్స్డ్ కాస్ట్ పెరుగుతుంది. 360 మెగావాట్లు మనం అన్ని మిలియన్ యూనిట్లు 2,681 మిలియన్ యూనిట్లు కొంటే మామూలుగా 4 రూపాయలు పడిపోతుంది. అది కొనందుకు ఫిక్స్డ్ కాస్ట్ పెరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు అంటే ఎవరు చూడడం లేదని అనుకుంటున్నాము. రెండోది, మహానది బొగ్గు దీంట్లో నుంచి కొనకుండా సింగరేణి కాలువేస్ నుంచి ఎక్కువ కొన్నారని ఎంత మిస్చిఫ్ అండి వాళ్ళు మాట్లాడేది? ఎవరితో? కరెక్టే, మహానది కోల్ ఫీల్డ్స్ బొగ్గు గనులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఉన్నాయి, ఉంది. కానీ జూలై నెలలో ఒక యాక్సిడెంట్ జరిగి 9 మంది చనిపోయినారు. 9 మంది చనిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది? ఆ బొగ్గు గనిలో ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గిపోయినందుకు వీఆర్ ఫోర్స్ టు బై ఫ్రమ్ సింగపూర్ సింగరేణి కాలరీస్. పోనీ సింగరేణి కాలరీస్ తో ఎవరు అగ్రిమెంట్ ఎంటర్ అయినది? సింగవేరేణి కాలరీస్ తో ఎప్పుడు? టీడీపీ గవర్నమెంట్ 2018-19లో ఎంటర్ అయింది రేటుకు. ఇంత అన్యాయం చేయండి అసలు. 2018-19లో వాళ్లే ఎంటర్ అయ్యి ఈ రేటుకి ఎంటర్ అయ్యి 52 లక్షల టన్నులు కొన్నారు. వాళ్ళు 52 లక్షల టన్నులు 2018-19 కొంటే 2019-20లో ఈ ప్రభుత్వము మహానది బొగ్గు గనులలో యాక్సిడెంట్ జరిగినందువలన బొగ్గు లేనందువలన పాత అగ్రిమెంట్ ను బేస్ చేసుకుని ఆ అగ్రిమెంట్ లో భాగంగా 17 లక్షల టన్నులు కొన్నారు. ఎంత మిస్చిఫ్ అసలు. ఇంకోటి మూడోది, రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్ లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ థర్మల్. అంటే మన రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే సౌర విద్యుత్ వాయు విద్యుత్ ఉందో ఇది తక్కువ, బొగ్గు నుంచి తయారు చేసేది ఎక్కువ. అబ్బా వీళ్ళకే తెలివి, అంటే మనకెవరు తెలియలేదు, ఇది అందరికి తెలుసండి. కాకపోతే ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందో అది సంవత్సరం పొడుతో దొరకదు. ఎండ బాగున్నప్పుడు సౌర విద్యుత్ వస్తుంది, గాలి బాగున్నప్పుడు వాయు విద్యుత్ వస్తుంది, మిగతాప్పుడు యాపి విద్యుత్ వస్తుంది.
మాల్యాద్రి గారు తయారు చేయాలి విద్యుత్ కూర్చొని. ఎవరైనా కానీ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటామంటే విండ్ కానీ సోలార్ కానీ రిన్యూవబుల్ ఎనర్జీ సంవత్సరం పొడుగుతా రాదు, సీజన్ పొడుగుతా రాదు. ఆ సీజన్ లేనప్పుడు మళ్ళా మనం బొగ్గు నుంచి తయారు చేసిన విద్యుత్ నుంచి వాడుకోవాల్సిందే. లేకుంటే ఇదో దాని మాదిరి కుడికి మాదిరి అవుతుంది. అంటే మనం ముందరనే కమిట్మెంట్ అయి ఉంటాము, కమిట్మెంట్ అయిన తర్వాత మనం కొనలేకపోతే అప్పుడు అక్కడ పడుతుంది, అప్పుడు 4 రూపాయల బదులు 10 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఎంతైనా కూడా రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో సౌర విద్యుత్ కానీ వాయు విద్యుత్ కానీ ఇవన్నీ కూడా పేరుకు పీపీఐ మీద 4 రూపాయలు 5 రూపాయలైనా లెక్కేసుకుంటే 9-10 రూపాయలు పడుతుంది. వాడనప్పుడు వాడినప్పుడు అన్ని లెక్కేస్తే. కాకపోతే బొగ్గు అనేది వాడకూడదు. కొన్ని సంవత్సరాల మీద ఇది మంచిది కాదు, పర్యావరణానికి అన్ని తగ్గించుకుంటూ పోతున్నాం, అంతేగాని డబ్బులు తక్కువని కాదు. దాని తర్వాత ఇంకోటి ఏది, ఎస్బీఐ రిజెక్టెడ్ లోన్ ప్రపోజల్, లోన్ రిజెక్ట్ అంట. ఏ వాళ్ళు ఏం రిజెక్ట్ చేయలేదే, ఎస్బీఐ ఎవరు చెప్పినారు రిజెక్ట్ చేసిన అని? వాళ్ళు రిజెక్ట్ చేయలే. వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వ గ్యారంటీలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పినారు. ప్రభుత్వ గ్యారంటీలు ఏ సంవత్సరం గురించి చెప్పినారు, పీరియడ్ ఎప్పుడు, వాళ్ళ పీరియడ్ గురించి చెప్పిండేది. ఇది కాక ఇది ఎందుకు, దీనికి కారకులు ఎవరు అసలు? దీని కారకులు ఎవరంటే, గత ప్రభుత్వము 2,58,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసి దాదాపు 20,000 కోట్లు మనకి ఈరోజు వడ్డీ రూపంలో ప్రభుత్వం కడుతూ వాళ్ళు 57,000 కోట్ల ఇంచుమించు గ్యారంటీల ద్వారా వేరే వేరే కార్పొరేషన్ల ద్వారా అప్పు చేసి 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఏ ప్రభుత్వం కూడా దిగిపోయేటప్పుడు 5,000 దాటి పెట్టరు. వీళ్ళు 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు కట్టి అందులో భాగంగా మళ్ళా ఒక విద్యుత్కు సంబంధించి వాళ్ళు చేసిన పని ఏంది, విద్యుత్కు సంబంధించి ఆల్మోస్ట్ మే 2019కి సబ్సిడీ ప్రభుత్వము డిస్కామ్లకు అంటే సరఫరా కంపెనీ విద్యుత్ సరఫరా కంపెనీలకు 9,250 కోట్లు ఉత్త సబ్సిడీ డబ్బులు ఇవ్వాల. ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లు వాడిన డబ్బులు 5,000 చిల్లర అంటే 14,800 కోట్లు ఇంచుమించు ప్రభుత్వం ఇవ్వాల్సినది పెట్టుకుని వీళ్ళు మా అంత బ్రహ్మాండంగా ఎవరు సప్లై చేయరు, ఎవరు నడపలేదు అసలు విద్యుత్ సంస్థలంటే. ఏం జరిగిండేది 5 సంవత్సరాలలో విద్యుత్ డిస్కామ్లకు సరఫరా కంపెనీలకు 2014-15లో 7,200 కోట్ల అప్పు ఉంటే వీళ్ళు దిగిపోయేటప్పటికీ అది కాస్త 14,000 కంటే డబుల్ చేసినారు లాస్ను, అప్పు కాదు నష్టాన్ని, అప్పు వేరే నష్టం వేరే, నష్టాన్ని డబుల్ చేసినారు వీళ్ళు. దాని తర్వాత ఈ రిన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి పెట్టి దాదాపు 3,000 చిల్లర కోట్ల మైనస్ వచ్చేటట్లు చేసినారు. మైనస్ వచ్చేటట్లు చేసి ఒక్క ఫిబ్రవరి 17 నుంచి 23 ఫిబ్రవరిలో ఒకటేసారి ఈ పవన విద్యుత్కి ఎంత విలు చేసినది, హయ్యెస్ట్ 36 PPAలు 15 రోజుల్లో అవసరమా? 36 PPAలు 15 రోజులు ఎంటర్ అయినంటే అర్థమేమి దాంట్లో, ఏముందని దాని లోపల? ఇట్లాంటివన్నీ వీలు చేసి ఈ రోజు వచ్చి మళ్ళా అసలు విద్యుత్ సరఫరా విద్యుత్ కంపెనీలు ఎవరికి రాదంట నడిపేది. ఇది క్రిసిల్ డీ రేటింగ్ అంటే ఎప్పుడొచ్చిందండి రేటింగు, ఎప్పటి నుంచో వస్తుండే. 2015లో కూడా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిసిల్ డీ రేటింగే ఇచ్చిండేది మళ్ళా. అంటే ఇవన్నీ ఎవరు చూడరు అని అనుకుంటారేమో, మాకేదో వద్దు వేరే ప్రభుత్వం పరిపాలన చేసే పనుల మీద ఉండి బిజీగా ఉన్నందువలన వెంటనే రిప్లై చేయకుంటే చెప్పింది వాళ్ళ ఇష్ట ప్రకారం. ఇంకోటి చెప్పినాడు ఏది, టీడీపీ గవర్నమెంట్ స్టేట్ ఎనర్జీ సఫిషియెంట్ అంట, వీళ్ళు బ్రహ్మాండంగా విద్యుత్ తయారు చేసినారంట. ఎవరైనా విద్యుత్ 3 నెలలు తయారు చేస్తారండి? అంటే 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు లేదంట, ఆయన ముఖ్యమంత్రి అయితేనే వచ్చిందంట. అంటే అల్లాద్దీన్ అద్భుత దీపం మాదిరి తయారు చేసినాము సడన్ గా. ఎట్లు తయారైతాయండి దీంట్లో ఏముంది? కొన్ని సంవత్సరాలు ఏదైనా కానీ విద్యుత్ ఈరోజు పెంచాలంటే 3 సంవత్సరాలు మినిమం పడుతుంది ఏదైనా కానీ. ఇప్పుడు పోనీ అది కూడా చూద్దాము, 2018-19 సంవత్సరానికి పీక్ డిమాండ్ చూసినట్లయితే వివిధ రాష్ట్రాలు చూస్తాం, ఎందుకంటే వీళ్ళు ఒక్కరేగా తెలివిపరులు, పక్క రాష్ట్రాలు ఎవరికి తెలివి లేదు, వీళ్ళు ఒక్కరే తెలివిపరులు. ఎంత తెలివి ఉందో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీక్ డిమాండ్ ఎంత ఉంది 2018-19 లాస్ట్ వాళ్ళ సంవత్సరం, లాస్ట్ సంవత్సరంలో 9,459 మెగావాట్లు పీక్ డిమాండ్. మనం మీట్ అనేది ఎంత, దాన్ని సాటిస్ఫై చేసినది ఎంత, తీర్చగలిగినది ఎంత, 9,453 అంటే 0.06%, అంటే చాలా మార్జినల్ గా మైనస్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మార్జినల్ గా అంటే ఈక్వల్ అనుకోండి. పక్కన తెలంగాణ అండి, 10,815 పీక్ డిమాండ్ వాళ్ళు మీట్ అనేది 10,815 అంటే 0, అసలు మైనస్ లోనే లేరు వాళ్ళు. కర్ణాటక 12,841 మీట్ అనేది ఎంత, 12,841 అంటే వాళ్ళు మైనస్ లోనే లేరు. కేరళ 4,264 మీట్ అనేది ఎంత, 4,228 అంటే వాళ్ళు ఎంత, 0.84% మార్జినల్ గా మనకంటే కొంచెం మైనస్ లో ఉన్నారు. తమిళనాడు 15,712 అంటే ఇంచుమించు తమిళనాడు గాని కర్ణాటక గాని తెలంగాణ గాని 0, అసలు డెఫిసిటే లేదు. మళ్ళా మీరొక్కరే కదా తెలివిపరులు, మీరొక్కరే కదా విద్యుత్ కంపెనీలు మేనేజ్ చేసేది, మీరొక్కరే విద్యుత్ తయారు చేసేది, మళ్ళీ పక్కన వాళ్ళకి ఎట్లొచ్చినండి తెలివి?
అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు అది ఎక్సెస్ పవర్ ఉంది, అది ఒక్కరు మీరు సపరేట్ గా తయారు చేసి 2014 ముఖ్యమంత్రి అయితేనే దాన్ని అల్లాద్దీన్ దీపాన్ని ఇట్లా రుద్ది సడన్ గా మొత్తం కంప్లీట్ గా ఏదో విద్యుత్ సరఫరా చేసినంత ఉత్తది. ఎక్కడైనా కానీ 9000 మెగావాట్ల నిజం చెప్పాలంటే దాంట్లో ఇంకా వీళ్ళు పొరపాటు చేసినారు. 9000 మెగావాట్లు అప్రాక్సిమేట్ గా మనకి పీక్ డిమాండ్ ఉంటే 8000 మెగావాట్లు వీళ్ళు రిన్యూవబుల్ ఎనర్జీ కింద పెట్టినారు. రిన్యూవబుల్ ఎనర్జీ కింద అంత హెవీగా పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ సడన్ గా ఎండ లేకున్నా గాలి లేకున్నా ఇంకోటి లేకున్నా ఇబ్బంది అవుతుంది, ఎవరు కూడా అంత బ్యాలెన్స్ లో పెట్టుకోరు. ఇది వీళ్ళు చేసిన బ్రహ్మాండమైన పరిపాలన. ఈ రోజు వాళ్ళు వచ్చి రకరకాల కామెంట్స్, మిస్చిఫస్ స్టేట్మెంట్స్, ఎవరు చూడలేదులే, ఎవరు పెట్టలేదులే, ఎవరు వినలేదులే అని చెప్పి ఎంత అన్యాయం అండి ఇది, ఏంటి ఇవన్నీ అసలు. ఇది పదో స్థానానికి దిగజారిన చెప్పి దానికి ధ్వజం అంట. ఎందుకండి ధ్వజం? ఒకరికి ధ్వజము, ఒకరికి కోపము, ఒకరు తోక కత్తరిస్తారంట. ఎవరితో ఎవరు కత్తిరించుకుంటారో మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఏం కాలేదు, మూత పడదు అంట. ఎవరు చెప్పినారు ఇప్పుడు మూత పడుతుందని? మీరెందుకంత ఉలిక్కి పడుతున్నారు నాకు, మీరే చెప్పుకుంటున్నారు. అది కూడా చెప్పినాడు ఎక్కడనో, ఏమీ కాదు తెలుగుదేశం పార్టీ మూత పడదు మేము ఉండాము అని చెప్పి. ఎందుకంత భయపడాలి అసలు? మద్యం షాపులు నాకు తెలిసి మహిళలందరూ సంతోషంగా ఉండారు. ఎక్కడే కానీ కాలనీలలో బెల్ట్ దుకాణాలు లేవు. రాత్రి 8 గంటలకు బంద్ అయిపోతుండే దుకాణాలు 20% తగ్గినాయి. రాష్ట్ర మహిళలంతా సంతోషంగా ఉండే, ఈయనకు మాత్రం బాధ. ఈయనప్పుడు చెప్పినాడు కదా, ఏది అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు దీక్ష వేసినప్పుడు రాష్ట్రానికి చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అని అంటే తాగేతోళ్లు తగ్గినారంట. ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏమంటే ఇవన్నీ అవాస్తవాలు. అయితే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన పద్ధతి అయితే కాదని చెప్పి వినయంగా మేము తెలియజేస్తాము.